అతనికి అవమానం జరగడం ఆ అవమానాన్ని జీర్ణించుకోలేక ఆ పార్టీలో నుంచి బయటికి రావడం మళ్ళీ ఇంకొక పార్టీలో చేరడం మళ్ళీ ముస్లిం సమాజానికి ఏదో ఒకటి చేయాలా ముస్లిం సమాజానికి అందరితో సమానంగా అందరికి తగ్గకుండా ముస్లిం సమాజం సమాజంలో బ్రతకాలనే ఒక ఆలోచనతో ఇంకొక పార్టీలో చేరడం మళ్ళీ ఆ పార్టీలో మళ్ళీ ఏదో ఒక అన్యాయం జరగడం మళ్ళీ ఆ పార్టీని రాజీనామా చేయడం మళ్ళీ ఇంకొక పార్టీలో రావడం ఈ విధంగా నా రాజకీయ జీవితంలో 35 సంవత్సరాలను నేను వేస్ట్ చేసుకున్నాను గత 35 సంవత్సరాల నుంచి బాబ్రీ మసీద్ కూలగొట్టినప్పుడు గాని ముస్లింల మీద దాడులు జరిగినప్పుడు గాని ముస్లిం సమాజం మీద అన్యాయాలు జరిగినప్పుడు గాని ఏ సమస్య వచ్చినా కేవలం ముస్లింల కోసమే కాదు ఎస్సీ ఎస్టీ బీసీల కోసం అదే విధంగా అగ్ర వర్ణాల్లో ఉన్న పేదల కోసం ఎన్నో పోరాటాలు నేను చేసినాను దానికి ఇక్కడ ఉన్న మీరే నిదర్శనం ఎందుకంటే ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికైనా ఒక అన్యాయం జరిగిందంటే అందరికన్నా ముందు స్పందించే వ్యక్తి నేను అదే విధంగా ఏ పార్టీలో ఉన్నా గానీ అక్కడ ఎవరికి అన్యాయం జరిగినా గానీ పార్టీ అనేది కూడా పక్కన పెట్టి నిలదేసే మనస్తత్వం నాలో ఉంది కాబట్టి రాజకీయ నాయకులు కేవలం వాళ్ళ వాళ్ళ అవసరాలకు నన్ను వాడుకొని దాని తర్వాత కరేపాకులాగా తీసి పక్కన పెట్టే ప్రయత్నం చేశారు తప్ప నాకైతే రాజకీయ నాయకులు ఏదో పెద్ద కిరీటాలు అయితే పెట్టలేదు అయితే నేను గతంలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ మూడు పార్టీల నాయకుల్ని చాలా దగ్గరగా చూసిన ఒక రాజకీయ వ్యవస్థలో వ్యక్తులను విమర్శించడం అది సరైన పద్ధతి కాదు ఆ పార్టీలో ఉన్న ఆ పార్టీలో మేము ఉన్నన్ని రోజులు ఆహా నాయక ఓహో నాయక అని చెప్పి ఆ పార్టీలో నుంచి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం కూడా నా నైజం కాదు నేను ఒకటే చెప్తున్నా ముస్లిం సమాజానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అవుతున్నాయి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అవుతుంది రోడ్డు పక్కన పురంబొక్కు స్థలంలో ఏదైనా ఒక ఇల్లు మేము కట్టుకుంటే లేదా ఏదైనా ఒక షాపు కట్టుకుంటే 12 సంవత్సరాలు అయిపోతే ప్రభుత్వం వాళ్ళు వచ్చి నీ స్థలానికి పట్టా ఇస్తున్నామని చెప్పి ఇచ్చేస్తారు 4 సంవత్సరాలు కానీ ఉంటే కరెంట్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ ఇస్తారు 74 సంవత్సరాలైనా ఈ రాజకీయ వ్యవస్థలో ముస్లింలకు రాజ్యాంగబద్ధమైన ఒక్క హక్కు కూడా ఈ రాజకీయ పార్టీ ఇవ్వలేదని బల్ల బుద్ధి నేను చెప్తున్నాను భారతదేశానికి స్వాతంత్రం రాకముందు భారతదేశ స్వాతంత్రం కోసం గుండెల మీద బుల్లెట్లు తిన్న జాతి ముస్లిం జాతి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న సెక్యులరిజాన్ని ఈ దేశంలో ఉన్న లౌకికవాదాన్ని ఈ దేశంలో ఉన్న సమానత్వాన్ని కాపాడడానికి మా మీద రకరకాలుగా దాడులు జరుగుతూ రకరకాలుగా మా మీద ఘోరాలు జరుగుతున్నా గానీ దేశం విచ్ఛిన్నం కాకూడదని సహనంగా బ్రతికే జాతి ముస్లిం జాతి అని గుర్తుపెట్టుకోవాల సోదరులారా బాబ్రీ మసీద్ కానివ్వండి మాబ్ లించింగ్ కానివ్వండి గో మూత్రం తీసుకుని వచ్చి నోట్లో వేయడం కానివ్వండి గో మాంసం తింటున్నారని చెప్పి నరమేధం చేయడం కానివ్వండి ప్రభుత్వ పథకాలలో ఒక్క పథకం కూడా మాకు అందనీయకుండా ద్వితీయ శ్రేణి పౌరులాగా చూస్తున్నా కానివ్వండి మనం ఏదైనా తిరగబడితే ఎక్కడ ఈ దేశం విచ్ఛిన్నం అయిపోతుందో కులాల మతాల మధ్య ఎక్కడ తారతమ్యం వచ్చేస్తుందో ఎక్కడ హిందూ ముస్లింలు కొట్టుకొని చచ్చిపోతారని చెప్పి మనం సహించుకొని జీవిస్తున్నాం అయితే ఈరోజు స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలైనా మారుమూల గ్రామాల్లో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళ బిడ్డలకు ఇంగ్లీష్ మీడియంలలో చదివించుకునే రోజులు వచ్చి ఉన్నాయి పక్కన 15-20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం నుంచి ఆ గ్రామస్తులు తమ బిడ్డలను మోటార్ సైకిల్ మీద కూర్చోబెట్టుకుని ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో తీసుకుని వచ్చి చేర్పిస్తే మా బిడ్డలకు 5-6-7 సంవత్సరాల వయసు వస్తే
పది పదిహేను రూపాయలు తీసుకొని రమ్మని చెప్పి కిల్లి బంకు దగ్గరో టీ కొట్టు దగ్గరో మటన్ షాప్ దగ్గరో సైకిల్ పంచర్ వేయడానికో ఇంకొక దానికో ఇంకొక దానికో పంపించే దౌర్భాగ్య పరిస్థితి మాలో ఉంది. అది వాస్తవం. అది ఈ వ్యవస్థలో నుంచి బయటికి రావాలంటే ఎవరో ఒకరు త్యాగం చేయాల. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ హిందూ ముస్లిం దళిత క్రైస్తవ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు అండగా నిలబడిన పార్టీ ఇండియన్ నేషనల్ ముస్లిం లీగ్ పార్టీ. ఆ పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ సులేమాన్ గారు కానివ్వండి, అదేవిధంగా పార్టీ జనరల్ సెక్రటరీ అహ్మద్ దేవర్ కౌయిల్ గారు కానివ్వండి, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ యూనుస్ గారు కానివ్వండి, ఒక సిద్ధాంతపరమైన ఆలోచనతో పేదలకు అండగా నిలబడుతూ పోరాటం చేస్తున్న వ్యక్తులు.